ఏయ్ బండి పక్క తీసి పెట్టు. ఏయ్ బండి పక్కది. నువ్వేంట్రా, మర్యాద లేదా? ఎక్కడ తెరితే చెప్పు, వెళ్ళి తెచ్చుకుంటా. మేము తెస్తుంటే జారిపోయింది అక్కడ. అబ్బో, ఏం పట్టుకోవడం చేత కాలేదా? నువ్వు నోరు మీరా బాబు, ఇంటర్వ్యూ దగ్గర ఆఫీసర్ కన్నా వాచ్మెన్కి అధికారులు ఎక్కువ ఉంటాయి. ఎందుకు వచ్చారో పాపం? జాబులు ఉన్నాయంట కదా, అందుకే వచ్చామండి. జాబులా? మాకే 6 నెలలు జీతాలు లేవు. మీకు ఎవరు చెప్పారు జాబులు ఉన్నాయని? 6 నెలల నుండి జీతాలు లేకపోతే అంత పొట్టలా వచ్చింది ముందుకు? అబ్బో, పట్టారా పాయింట్? ఇందాక పట్టుకోవడం రాదన్నావు. రాయ్, నువ్వు నోరు మూసుకుంటే కోమె కొట్టమంటావా? సారీ బాబాయ్, ఆడితో నీకేంటి, ఆడు బుర్ర తక్కువడు. అలా అన్నారు, బాగుంది. లోపలికి వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. రాసేను, ఏమి ఇలా వచ్చారు, కూర్చోండి. ఏంటి విషయం? నా పేరు. నాకు తెలుసు, నువ్వు ఫేస్బుక్లో ఒకతను రక్షించడం నేను చూశాను. అలాగే ఇప్పుడు వాచ్మెన్ దగ్గర నీ ప్రవర్తన చూశా. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో మాటల్లో చెప్పడం కాదు, నిజ జీవితంలో పాటించాలి. సరే, దేనికోసం వచ్చారు? సార్, జాబ్స్ ఉన్నాయంట కదా. నీ బయోడేటా ఏది? సార్, వీడు నా ఫ్రెండు. ఓకే, మన దగ్గర ఒక జాబే ఖాళీగా ఉంది, మరి ఎలా? సార్, మీరు ఏమనుకోకపోతే ఆ జాబు నా ఫ్రెండ్కి ఇవ్వండి సార్. మరి నీకు? నాకన్నా జాబ్ వీడికి ఎక్కువ అవసరం సార్. వీడి భారం మొత్తం వీళ్ళు అమ్మే మోస్తుంది సార్. ఓకే, రేపు వచ్చి జాయిన్ అవ్వు. అలాగే సార్. సీనునే కాదు, నిన్ను కూడా చూశా. ఓకే సార్. కొంచెం జాగ్రత్తగా పనిచేసుకో. సరే, వస్తాం సార్. సరే, ఓకే. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాం సార్. బాధ్యత లేకుండా తిరుగుతూ నా భారం మొత్తం అమ్మే మోస్తుంది అనే విషయాన్ని గ్రహించి ఈ విధంగా నాకు ఉద్యోగం ఇప్పించినందుకు థ్యాంక్స్ రా సేను. సరేరా. మరి మీ నాన్నతో ఏం చెప్తావురా? నాకేంట్రా, తిట్టిన కొట్టిన నాన్నున్నాడు, వండి పెట్టే అమ్ముంది. కానీ నీకు నాన్న లేడు, నీ బాధ్యత మొత్తం మీ అమ్మే మోస్తుంది, అది గుర్తుంచుకో చాలు. ఓకేరా, ఈ విషయం అమ్మకు చెప్తే చాలా సంతోషిస్తుంది. ఈ విషయం అమ్మకు చెప్పే ముందు ఏదైనా గిఫ్ట్ ఇవ్వు. నేను ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుందిరా? ఏమిచ్చావనేది కాదు, ఆ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు అమ్మ కళ్ళల్లో ఆనందం చూడు. నమస్తే సార్. నమస్తే సార్. అరే సేను, ఇక్కడ ఆపరా. సరే, ఓకే, బాయ్ రా. బాయ్ రా. బాయ్. అమ్మకి ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుందబ్బా? జేబులో ఎంత ఉంది? 150 రూపాయలు ఉంది. దీనికి ఏమొస్తుంది? అబ్బా, ఓ, అమ్మకి చెప్పులు లేవు. అమ్మకి చెప్పులు తీసుకోవాలి. చెప్పులు కొనుక్కొల్తే బాగుంటుంది. ఓ, కరెక్ట్. ఏంట్రా ఇలా వచ్చావు? అమ్మా, ఉద్యోగం వచ్చిందమ్మా. ఇంకా చెప్పులు వేసుకో. చెప్పులు ఎక్కడివిరా, డబ్బులు ఎలా వచ్చాయి? సారీ అమ్మా, ఇంతకాలం నాకు ఖర్చులకి డబ్బులు ఇచ్చినప్పుడల్లా ఇంటర్వ్యూ పేరు చెప్పి నీ దగ్గర డబ్బులు తీసుకునేవాడిని. ఇవి కూడా ఉదయం నువ్వు ఇచ్చిన డబ్బులతోనే కొన్నానమ్మా. పోనీలేరా, ఇప్పటికైనా ప్రయోజకుడివి అయ్యావు. ఇదంతా సీన్ గారితో చదివేనమ్మా, వాడికి రావాల్సిన ఉద్యోగం నాకు ఇప్పించాడు. అవునా? అలాంటి వాడు నీ ఫ్రెండ్గా దొరకడం నీ చేసుకున్న అదృష్టం రా. సరే అమ్మా, నాకు సీన్ గారితో పనుంది, వస్తా. జాగ్రత్తగా వెళ్ళు.